నారాయణాంటేనే అభివృద్ధి. నెల్లూరు నగర అభివృద్ధి చెప్పుకోవాలంటే మంత్రిగా నారాయణ పనిచేస్తున్న రోజులే ఒక స్వర్ణయుగంలా భావించవచ్చు. నారాయణ మంత్రిగా ఉన్న రోజుల్లో పేటలో ఏం కావాలంటే ఆ అభివృద్ధి పనులు అలాగే జరిగిపోయాయి. కేబినెట్ లో సైతం నారాయణ మాటకు ఎంతో విలువ. విద్యార్థుడిగా షేర్వా టెక్నాలజీతో టిక్కో ఇళ్లను నెల్లూరుకు పరిచయం చేసిందే నారాయణగా చెప్పుకోవచ్చు. అలాంటి పోగురు నారాయణ నెల్లూరుకు మరోసారి కావాలని కోరుకుంటున్నారు. నెల్లూరులో అద్దెకు కూడా ఇల్లు దొరకని రోజులవి. కృష్ణపట్నం పోర్టు అనుసంధానంగా వివిధ కంపెనీలు నెల్లూరు చుట్టుపక్కల ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూల నుంచి ఉద్యోగాల కోసం నెల్లూరుకు వచ్చి స్థిరపడుతున్నారు. జిల్లాకు చెందిన అనేక గ్రామాల నుంచి పిల్లల చదువు కోసం నెల్లూరుకు వచ్చి అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు. నెల్లూరు కాస్త కిక్కిరిసిపోయింది. 2014 ముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఆ ఇల్లు జీవ సమాధుల మాదిరిగానే మిగిలిపోయాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లని మంజూరు చేసింది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో కూలీలుగా వివిధ ప్రైవేటు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు నివాస స్థలం గగనమైంది. అనేక మంది నాయకులు, అనేక పార్టీలు వాగ్దానాలే తప్ప పక్కా ఇళ్లకు నోచుకోలేదు. ఈ పరిస్థితులలో 2014 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో పక్కా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారి గురించి అధ్యయనం చేశారు. విభజన ఆంధ్రప్రదేశ్లో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే ఈలోపు బడ్జెట్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆనాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా టిట్కో ఇల్లు తీసుకురావాలని పొంగూరు నారాయణ సంకల్పించారు. దీంతో టిట్కో ఇల్లు ఇస్తే ఇది రుణమవుతుంది, అయినా ఆ స్థాయికి తగ్గవారికైనా పక్కా ఇల్లు నిర్మాణం జరపాలన్న ఉద్దేశంతో మంజూరు చేయించారు. నెల్లూరు నగరంలో 47,966 పక్కా ఇళ్లకు శ్రీకారం చుట్టారు. 2,866 కోట్ల రూపాయలు దీనికోసం మంజూరు చేయించారు. ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారి పక్కనే ఉన్న స్థలాన్ని పొంగూరు నారాయణ గుర్తించారు. ఎప్పటికైనా ఈ స్థలాలకు మంచి ధర వస్తుందని, పేదవాడికి ఆస్తి అనేది ఉంటుందన్న ఉద్దేశంతో ఎటువంటి స్థలాన్ని గుర్తించటం గమనార్హం. ముందు చెబుతూనే రవాణాకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా స్థల సేకరణ చేపట్టారు. అప్పట్లో కోట్ల రూపాయల స్థలం పేదలకు ఎందుకు అన్న విమర్శలు ఉన్నా పురపాలక శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ అలాంటిది ఏమీ పాటించుకోలేదు. ఇళ్ల నిర్మాణం దేశంలోనే ఎక్కడా లేని విధంగా షేర్వా టెక్నాలజీతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా సులభంగా నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు కోరుకున్న విధంగానే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లుగా రూపకల్పన చేసి స్లాబ్ విధానంతో బాధితులు నగదు చెల్లించే విధంగా శ్రీకారం చుట్టారు. దీంతో బాధితులకు సులభంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి బాధితులకు ఆ ఇళ్ల తాళాలు ఇచ్చిన ఘనత కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణదే అని చెప్పుకోవచ్చు. కాలానుగుణంగా ప్రభుత్వాలు మారి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి అయినా లబ్ధిదారులకు చేరలేదు, అది వేరే విషయం అనుకోండి. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణగా 2014 నుంచి 2019 వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్వర్ణ యుగంలో నెల్లూరు నగర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళింది. ఆ రోజులే మళ్ళీ మళ్ళీ రావాలని, నారాయణను మరోసారి మంత్రిని చేస్తే నెల్లూరు రూపురేఖలే మారిపోయే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు ప్రజల చిరకాల కోరిక. 2024 ఎన్నికల్లో అలా పయనించాలని నెల్లూరు జనం కోరుకుంటున్నారు.